వెంట్రా. బాబాయ్, వాడు నిన్ను చంపేస్తారు బాబు. చావుకి భయపడి పారిపోమంటావా? అయ్యో, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్న చెప్పింది వాళ్లే బాబు. బాబాయ్, ఎందుకమ్మా? నాన్న చంపింది ఆది కేశవులేనమ్మా. నా మాట విను, ఇది సమయం కాదు, మన గురించి వెళ్ళిపోవాలి. నా మాట మీద దయచేసి మన గురించి వెళ్ళిపోవాలరా. నా కోసం అమ్మా, వాడు నాన్న చంపాడు. బాబు బాబు, మీరు అమ్మగారు బతకాలి బాబు. ఇక మీ కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా చట్టు కూడా ధైర్యం మాకు లేదు బాబు. అలా మాట్లాడకు బాబాయ్, 100 తలకాయలు తెగ నరికైనా ఆది కేశవులు అంతం చూస్తా. తప్పకుండా ఆలోచిస్తు బాబు. ముందు అమ్మగారు తీసుకెళ్ళి కళ్ళు చూపించు బాబు. నీ దండం పెడతాను అమ్మగారు తీసుకెళ్ళి బాబు. ముందు రోజు తోక తెగిన తాచుపాము తప్పించుకుందన్నమాట. ఆడు ఊర్లోకి అడుగు పెట్టాడంటే ఒంటి నిండా పగ ప్రతీకారంతో 3 కన్ను తెరిచిన శివుడవుతాడు. ఆడి కన్ను మన మీద పడి మనం బూడిద కాకముందే మనమే వెళ్లి వాణ్ణి బూడిద చేసేయాల. అక్కడెక్కడో చంపడం ఏంటి సార్? ఏమంటున్నావయ్యా? అవును సార్, మీ పవర్ ఏంటో ఇటు ఏడు అటు ఏడు 14 ఊళ్ళకి తెలియాలంటే వాణ్ణి ఇదే ఊళ్ళో జనం మధ్య నిలబెట్టి నరకాలి. అది చూసిన జనం తరతరాలుగా కథలు కథలుగా చెప్పుకోవాలి. మీకు ఎదురు తిరగడానికి కాదు కదా, మీకు ఎదురు పడ్డానికి కూడా భయపడాలి. వాడి చావుతో మీకు శత్రువు అనేవాడే ఉండకూడదు. సభాష్, నా మనసులోని కోరిక బయట పెట్టుండవు. 100 కత్తులు. ఎక్కడికి? ఓహో, ఈరోజు మా అమ్మ కట్లు విప్పుతున్నారు. అయితే పద, నేనే వస్తాను. దేనికి? దేనికేంటి ఆంటీ కట్లు విప్పగానే కాబోయే కొడలు చూసుకోవద్దు. హలో, నేను నిన్ను చేసుకోవడమా? చెయ్యి చూసావుగా. హీరోలా ఉన్నావే.
ఇప్పుడు మీకు కట్లు ఇప్పబోతున్నాం, మీరు ప్రశాంతంగా ఉండాలి. నర్స్ ఆగండి. అరే అమ్మా, నన్ను మన ఊరికి తీసుకెళ్ళి. ఊరిక? అవును, మీ నాన్నగారి విగ్రహం ముందు నా కళ్ళు తెరవాలనండి. అలాగేనా. కట్లు విప్పరా. హరి, ఆ రోజు నువ్వు బతకాలి బతకాలి అని ఊరి పొలిమేర దాటించింది ఈ రోజు కోసమేరా? ఇప్పుడు చెప్తున్నాను విను, వీళ్లలో ఎవరు బ్రతకడానికి వీల్లేదు. నరకరా వాళ్ళని.
ఉంటాను.